Hello everyone, welcome to my channel Burn to Explore. Hello everyone, andaru ela unnaru? Nenaithe chaala baagunnanu. Ivvala meeru chudabothunna recipe chicken dum biryani. Naaku telusu chicken ante andarki ishtame untundi. Andulo chicken biryani ante andarki chaala chaala favorite ayi untundi. So deenni chesukodaniki pedda kashtapadakunda chaala easy ga casual ga ela cheyalo ivvala chusukundam. So that dan kosam nenu ikkada process start chesestunnanu. నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. నేను దీన్ని బిర్యానీ కట్ కాకుండా నార్మల్ కట్గానే తీసుకున్నాను. ఇందులో కొద్దిగా పసుపు, సాల్ట్, అలానే లెమన్ వేసేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇందులో నేను కొద్దిగా పసుపు వేస్తున్నాను, అలానే కారం, కొద్దిగా సాల్ట్, కొంచెం గరం మసాలా, ఒక 2 స్పూన్స్ అల్లం, అలానే ధనియా పౌడర్, అలానే బిర్యానీ మసాలా, కొంచెం పెరుగు వేసేసి అన్నింటిని చక్కగా కలుపుకుంటున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకున్నాక నేను ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి అలానే లెమన్ జ్యూస్ కూడా వేసి నీట్గా కలుపుకుంటున్నాను. సో ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని నేను మూత పెట్టేసి ఒక 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. కావాలంటే బయట కూడా పెట్టుకోవచ్చు. సో తర్వాత నేను ఇక్కడ బిర్యానీ చేసే 1/2 అవర్ ముందు ఒక 1/2 కేజీ రైస్ని నానబెట్టుకున్నాను. నేను 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ రైస్ తీసుకున్నాను. అలానే నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి నేను ఇక్కడ ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ ఈ ఆనియన్తో బ్రౌన్ ఆనియన్ ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అలానే నేను ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి కదా, అందుకని నేను ఇక్కడ ఆల్మోస్ట్ సిమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ వరకు ఫ్రై చేశాను, మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టకుండా, సో దట్ క్రిస్పీగా వస్తాయని. చూడండి ఇక్కడ కొంచెం కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ ఫ్రై చేశాక ఇది ఇలా టర్న్ అవుట్ అయింది. నేను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నాను. అండ్ నేను ఇంకొక సైడ్ వచ్చేసి ఒక బౌల్ పెట్టి అందులో ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేశాను. నేను ఇందులోనే కొద్దిగా సాల్ట్, అలానే స్పైసెస్ అన్నీ కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా నేను నెయ్యి వేస్తున్నాను, సో దట్ రైస్ అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుందని. ఈ వాటర్ బాగా బాయిల్ అయినాక నేను ఇందులో ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ వేస్తున్నాను. ఈ రైస్ అంతా వేశాక ఇది కొంచెంసేపు ఉడకనిచ్చుకోవాలి. ఆ టైంలోనే నేను ఇక్కడ చికెన్ 1/2 అవర్ ముందే తీసి బయట పెట్టాను, సో దట్ ఇలా మంచిగా మ్యారినేట్ అయిపోయింది. నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసి అందులోనే ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. అందులోనే కొద్దిగా ఘీ వేస్తున్నాను. అండ్ ఇది కొంచెం వేడైనాక నేను స్పైసెస్ వేస్తున్నాను. నేను ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ కూడా ఇక్కడ వేసేస్తున్నాను. చికెన్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక నేను దీని మీద కొద్దిగా పుదీనా, నీట్గా వాష్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా అండ్ కొంచెం ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా దీనిపైన వేసేస్తున్నాను. ఇదంతా పైన వేసుకున్నాక నేను ఇక్కడ రైస్ చూస్తున్నాను. ఈ రైస్ అయితే ఆల్మోస్ట్ 70% వరకు కుక్ అయిపోయింది. దీన్ని ఇలా చూస్తే మీకే తెలిసిపోతుంది కుక్ అయిపోయిందని. ఇప్పుడు నేను ఈ కుక్ అయిపోయిన రైస్లో నుండి వాటర్ అన్నీ తీసేసి ఆ రైస్ మాత్రం ఈ చికెన్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసేస్తున్నాను. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే ఏమైనా సజెషన్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. అండ్ నేను ఇక్కడ ఆ రైస్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను దీనిపైన ముందే ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను. అలానే బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాక దీనిపైన నేను మళ్ళీ కొంచెం వాష్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా, అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాక్చువల్లీ యూజ్ చేయట్లేదు,
సో దట్ నేను కొద్దిగా మిల్క్లో పసుపు వేశాను కలర్ కోసం అని చెప్పేసి. దాన్ని ఇక్కడ వేసుకుంటున్నాను రైస్ మీద. అలానే దానిపైన నేను కొంచెం నెయ్యి కూడా వేశాను ఒక 2 స్పూన్స్ వరకు. నేను ఇక్కడ కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ తక్కువనే యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. నేను దాన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టాను. ఇక్కడ నేను అరౌండ్ 30 మినిట్స్ తర్వాత మూత తీసాను. సో దట్ చూడండి మంచి స్మెల్ వస్తుంది తీయగానే. అండ్ బిర్యానీ కూడా కుక్ అయిపోయింది. మీరే చూడండి రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చేసింది. అండ్ ఇప్పుడు నేను దీన్ని జస్ట్ ప్లేట్లో తీసేసుకుంటాం. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది. నేను దీన్ని ఇక్కడ టేస్ట్ చేస్తున్నా. అండ్ పీసెస్ కూడా చాలా జ్యూసీగా వచ్చాయి ఎందుకంటే నేను 30 మినిట్స్ వరకు సోక్ చేశాను కాబట్టి. ఇఫ్ యూ డూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.